నిషేధిత గుట్కా దందాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్రమంగా గుట్కా వ్యాపారాలు సాగిస్తున్నారు. కొంతమంది వ్యక్తులపై నిఘా వేసి పక్క రాష్ట్రాల నుంచి గుట్కాను తక్కువ రేటుకే దిగుమతి చేసుకుని చలామణి అయ్యే ముఠాను కాగస్ నగర్ పోలీసులు పాలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి వద్ద నుండి 40 లక్షలు విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ముఠాను కటకటాలు వెనక్కి నెట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగస్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా వ్యాపారాలు సాగుతున్నాయని పక్క సమాచారంతో కాగస్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ గ్రామ రైల్వే గేట్ సమీపంలో ఒక వ్యక్తి నిషేధిత పొగాకు ఉత్పత్తులు రహస్యంగా నిల్వ చేసి అమ్ముతున్నాడు అనే నమ్మదగిన సమాచారం మేరకు సద్దాం అన్సారీ తమ్ జమ్మన్ అన్సారీ అను వ్యక్తి యొక్క ఇటుకల తయారీ చేసే స్థలం వద్దకు వెళ్లి లోపల తనిఖీ చేయగా నేల అడుగు భాగంలో బంకర్ నిర్మించి ఉన్నది. అట్టి అడుగు భాగాన్ని తనిఖీ చేయగా సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ అక్రమ గుట్కా రవాణా చట్టరీత్యా నేరమని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. మీ అందరికి తెలుసు, చింతగూడ రైల్వే గేట్ దగ్గర ఇటుక బట్టీల దగ్గర సుమారు 40 లక్షల రూపాయలు వాల్యూ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు మరియు పాన్ మసాలాలు, ఇండివిజువల్గా పాన్ మసాలా అయితే నేరం కాదండి, అఫీషియల్గా జిఎస్టీ కడతారు, బట్ అది టొబాకోతో కలిస్తే దాన్ని ఏమంటారు బ్లెండింగు మిక్స్ చేస్తే గుట్కా అవుతుంది. అది గుట్కా నిషేధం అనే ఉద్దేశం దీనికి తెలివిగా పాన్ మసాలా తీసుకొచ్చి ఈ టొబాకో ప్యాకెట్ కూడా కలిపి ఇస్తున్నారు, ఇద్దరు కలిపి తినండి అది. సో ఈ దందా నడిపిస్తున్న షేక్ ఇంతియాజ్ కాగజ్నగర్ సంబంధించి ఇతను సుపరిచితుడి అందరికీ, 17 కేసుల్లో ఉన్నాడు. సో ఇతన్ని పీడియాకి పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇతనికి హార్బర్ ఇచ్చిన అస్లాం ట్రేడర్స్ ఆదిలాబాద్లోని షమీల్లా అన్నతను కూడా ఇద్దరు కలిపి హైదరాబాద్లో ఈ భారీ మొత్తంలో సుధీంద్ర ఎస్పీ అడ్మిన్ గారు, అట్లాగే బాలస్వామి ఏఎస్పీ కాగజ్నగర్ మరియు వాళ్ళ టీమ్స్ అన్ని కలిపి కాగజ్నగర్ రూరల్లో సీజ్ చేసిన విషయంలో ఇదంతా కూడా షేక్ ఇంతియాజ్ సంబంధించిన మాల్ అని తెలిసిన తర్వాత టీములతో టెక్నాలజీ సాయంతో హైదరాబాద్ ప్రగతి రిసార్ట్స్లో ఇది తలదాచుకుంటే అక్కడ పట్టుకోవడం తర్వాత ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ మాల్ పెట్టేవాళ్ళు.